భారతీయ రచయిత్రి మరియు రాజకీయవేత్తగా భారతీయ మహిళా స్ఫూర్తిగా నిలిచిన మాతృమూర్తి మృదులా సిన్హాజీ 79వ జయంతి నేడు. బీహార్లోని ముజఫర్పూర్ జిల్లా చప్రా గ్రామంలో 1942 నవంబర్ 27 పుణ్యదంపతులు బాబు చెబీలే సింగ్ మరియు అనుపాదేవికి జన్మించారు. చదువును మాత్రమే ప్రేమించే సిన్హాజీ బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేయడానికి కొద్ది రోజుల ముందు ముజఫర్పూర్లోని కళాశాల లెక్చరర్గా ఉన్న రామ్ కృపాల్ సిన్హాతో వివాహం జరిగింది. వివాహం తర్వాత కూడా మృదులా సిన్హాజీ తన చదువును కొనసాగించారు. సైకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టరేట్ డిగ్రీని తీసుకున్నారు. ఆ తర్వాత మోతీహరిలోని మహిళా కళాశాలలో లెక్చరర్గా ఉద్యోగంలో చేరారు. విద్య యొక్క విలువను తెలుసుకోలేక నేడు కొంతమంది ఆడపిల్లలకి వారి తల్లిదండ్రులకు ఇటువంటి గొప్పవారి గురించి విద్యాసక్తి కలిగిన వారి గురించి తెలుసుకోకపోవడం వల్ల స్త్రీ విద్యలు ఎంత గొప్పవో చదువుకోవడం ఎంత మంచిదో అర్థం కావడం లేదు. సాహితీమూర్తిగా మృదులా సిన్హాజీ తన భర్త ప్రోత్సాహంతో చిన్న కథలను రాయడంతో ఆరంభమై వారి సాహితీ ప్రయాణం క్రమంగా సాంస్కృతిక విషయాలు మరియు గ్రామ సంప్రదాయాలపై ఆసక్తిని పెంచుకుని జానపద కథలకు తన రచనల్లో ప్రాణప్రతిష్ఠ చేశారు. చిన్న కథలైనా విలువలు నేర్పే కథలు విలువైన కథలు. అందుకే ఆ తర్వాత కాలంలో లోక్ కథాయేన్ బీహార్కి అనే పేరుతో 2 సంకలనాలుగా సంకలనం చేయబడ్డాయి. ప్రజల హృదయాల్ని ఆకర్షించి విలువల వైపు ప్రయాణం చేసేటట్టు చేశాయి. వీరు అనేక నవలలు కూడా రచించారు. అందులో భాగంగా గ్వాలియర్ రాజమాత విజయరాజ సింధియా జీవిత చరిత్రను ఏక్తి రాణి ICB అనే పేరుతో రాశారు. ఆ తర్వాత కాలంలో ఈ పుస్తకం ఆధారంగానే సినిమా తీయబడింది. క్రమంగా వారు ప్రజల కోసం సేవ కోసం రాజకీయాల్లో ప్రవేశించి భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని కేంద్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్పర్సన్గా కూడా సేవలందించారు. ఇంతటి గొప్ప బాధ్యతలు చేపట్టడానికి కారణమేమిటి అంటే, వారు ఇలా అంటారు, చిన్ననాటి నుంచి జాతీయ భావాలను అర్థం చేసుకుంటూ పెరిగాను. లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలో సమగ్ర క్రాంతి కార్యక్రమంలో క్రియాశీలకంగా పనిచేశాను. వారి ఆశీస్సులే నేటి నా స్థితికి కారణమన్నటువంటి నిగర్వి వారు. పెద్దలు జయప్రకాష్ నారాయణ్ గారి మరణానంతరం జనసంఘ్తో అనుబంధం కలిగి కాలక్రమంలో వారు భారతీయ జనతా పార్టీ ద్వారా మృదులా సిన్హాజీ గోవాలో గవర్నర్గా నియమించబడ్డారు. గోవా రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి మహిళా గవర్నర్ వీరే. రాజకీయాలే కాకుండా సాహిత్య ప్రపంచంలో కూడా వీరి పేరు సుస్థిరతను సాధించింది. గోవా యూనివర్సిటీ 30వ స్నాతకోత్సవం సందర్భంగా అంటే 2018 జులై 7 ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ మృదులా సిన్హాజీ అక్కడ హాజరైన 9,000 మంది విద్యార్థులను ఉద్దేశించి ఇలా అంటారు, పెళ్ళి అనేది తప్పనిసరి కాదు కానీ అవసరం. ఒక్కసారి వివాహ బంధంలో అడుగుపెట్టిన తరువాత ఆ బంధాన్ని కాపాడుకునేందుకు కృషి చేయాలి. భార్యభర్తలు పరస్పర అవగాహన కలిగి ఉండాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి. అప్పుడే ఆ బంధం ఎక్కువ కాలం కొనసాగేందుకు అవకాశం ఉంటుందంటూ భారతీయ నాగరికత వైభవాన్ని సరళంగా తెలిపిన వారి మాటలను స్మరిస్తూ పద్మశ్రీ స్థాయికి ఒక సామాన్య బాలికగా గవర్నర్గా కేంద్ర స్థాయి మేధావిగా పరిమళించినటువంటి వారి గొప్పతనాన్ని మనసారా స్మరిస్తూ వారి దివ్యపాద పద్మాలకు నమస్కరిస్తూ భారతమాతకు వందనం, తెలుగు తల్లికి అభివందనం.